हेलो, वेलकम टू गार्डन मैनिया विद मोहन। रेंडु मब्बु चूपिस्तुन्न अनुकुंटारंडि। ई रोजु नेनु वच्चेसरिकि मोत्तं वर्षं पडेलागा उंदि। सरे ई रोजु काक्टस्ल संगति चेप्तामनि रेपु वस्तुंदि अनुकुंटा। इदि मोहन गारु एं चेस्तुन्नारो चूद्दां। हलो मोहन गारु, एं चेस्तुन्नारु? వారం రోజులైందండి అంటే బాగా పెద్దది అవటం మూలాన 1 వీక్ అయిందా మీరు తీసుంచి? వానలగా ఉందని ఆగామండి, తీసినాక తడుస్తూనే ఉంది. రొయ్య వలన ఆగింది, సాయిల్ ఇంకా పొడిగా ఉంది. కానీ ఇంకా ఆపితే కష్టంగా ఉంటుందని పాలీ హౌస్ కింద తీసుకొచ్చి తీస్తున్నాం. పాలీ హౌస్ కింద తీసుకొచ్చి తీస్తున్నాను ఒక్కోటి ఒక్కోటి. ఏమండి ఇదేంటి ఇలా వైట్ గా ఉంది? చుట్టూ చుట్టూ ఆనుకుంచాట అట్లా గ్రీనరీగా ఉండి కొంచెం వస్తుంది. ఇందులో ఏది మదర్ ప్లాంట్ అండి? మదర్ ప్లాంట్ ఏది అంటే ఈ రెండు మదర్ ప్లాంట్స్, రెండు పాప్స్ పెట్టాము. ఈ రెండు అది ఇప్పుడు మనకి మోహన్ గారు ఇవి పాటింగ్ చేయడం చూపిస్తారండి. ఇవి బాగా ముళ్ళతో ఉన్నాయి, మనం ఏం వాష్ చేసినవి కాదు, పుచ్చుకుంటాను. సరే మోహన్ గారు చెప్పండి. ఇప్పుడు కాక్టస్ సాయిల్ మిక్స్ చూద్దామండి. మేము వాడేది శాండ్, ఇసుక రెండు 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 పార్ట్స్ ఇసుక. కోకోపేట్ ఒకటి, కోల్ బొగ్గు ఎర్ర బొగ్గు నాఫ్, వర్మి కంపోస్ట్ ఇది కూడా హాఫ్, ఇది క్లే బాల్స్ క్రష్ లేదా కొంచెం మనం బఠానీ లాంటి ఇసుక అయినా సరే కొంచెం పెద్ద రాళ్ళు రాళ్ళుగా ఉన్నది ఒక పార్ట్ అనుకోండి. క్లే బాల్స్ అయితే మనకి వెయిట్ తక్కువ ఉంటుంది. క్లే బాల్స్ చాలా వెయిట్ తక్కువ ఉంటుంది, వాటర్ రిటైన్ ఉంటుంది, బాగుంటుంది. బొగ్గు, వర్మి కంపోస్టు, కోకో పీటు, ఇసుక, లేబాల్స్ క్రష్ లేదంటే కొంచెం పెద్ద రాళ్ళు. దీనివల్ల ఏంటి అంటే ఈ కాంబినేషన్ ఏంటి అంటే మీకు సాయిల్ శుద్ధ అయ్యేది, అంత తడిగా ఉన్నా దానివల్ల మనకి శుద్ధలాగా అవ్వదు, శుద్ధలాగా అవ్వదు, నీళ్లు లాక్ చేయదు అసలు ఈ మాత్రం. అడీనియం సాయిల్ మిక్స్ తో పోల్చినప్పుడు దీంట్లో కొంచెం రాళ్ల శాతం ఇసుక శాతం పెరుగుతుంది. ఇంకా కోకో పీటు, వర్మి కంపోస్ట్ పర్సంటేజ్ తగ్గుతుందండి. ఇసుక రెండు కుండీలు, ఇసుక రెండు కుండీలు, కోకో పీటు ఒక కుండీ, వర్మి కంపోస్ట్ సగం కుండీ, కోలు సగం కుండి,
మీడియం సైజ్ రాళ్ళు గాని ఒక క్రష్ గాని ఒక కుండి అసలు ఇందులో ఎక్కడన్నా కనపడతనే అండి అయ్యి బాగా కలుపుకోవాలి బొగ్గు వేయటం వల్ల లాభం ఏంటి అంటే మనం వాడే పంచాయతీ నీళ్ళల్లో వాళ్ళు కలిపే బ్లీచింగ్ ని ఇది న్యూట్రల్ చేస్తుంది ముందు మొక్క ఎర్రబడిపోకుండా పాడైపోకుండా మెయిన్ కాపాడుతుంది తర్వాత మిగిలింది రూట్ రాట్ అవ్వకుండా కాపాడుతుంది బ్యాక్టీరియా ఫంగస్ కన్ డెవలప్ అవ్వకుండా అది ఒక ప్లస్ పాయింట్ సాయిల్ మిక్స్ రెడీ అయిపోయిందండి దీనికి తోడు ఇంకా మనకి కావాల్సింది ఏంటి అంటే మీడియం సైజ్ రాళ్ళు రాళ్ళు అంటే ఏని స్టోన్స్ గాని క్లే బాల్స్ గాని ఇసుకలో దొరికే రాళ్ళు గాని కొండ పెంకులు గాని ఏమైనా సరే అవి తీసుకుని పెట్టుకొని ఉంచుకోవాలి కుండి weight తగ్గడం కోసం మీరు క్లే బాల్స్ ఎక్కువ వాడుతారా అన్ని మాకు దొరకవు కదా ఎక్కువగా వాడుతున్నప్పుడు వినియోగం ఎక్కువ ఉన్నప్పుడు అన్ని కొండ పెంకులు గానీ అవి మాకు దొరకవు కాబట్టి మార్కెట్ లో దొరికే వాటిల్లో ఏది ఆ ప్లేస్ ని రీప్లేస్ చేస్తుందో అది మేము కొంటానికి ప్రిఫర్ చేస్తాం ఇదిగో ఇప్పుడు ఈ కుండీలో మనం రిపోర్ట్ చేయదలుచుకున్నప్పుడు ఇక్కడ వరకు స్టోన్స్ ఉండాలి ఓ 1 ఇంచ్ 1 ఇంచ్ వరకు స్టోన్స్ ఉండాలి స్టోన్స్ గానీ కొండ పెంకులు గానీ క్లే బాల్స్ గానీ ఫుల్ కింద మాత్రం యూర్గా అవే ఉండాలి मन के दीन वाल एरिएशन वाटर लागू कड़ी दीन तरवा साइल मिक्स ఎందుకండి చెత్త పట్టుకోక మీరు పట్టుకుందరు గాలండి మీరు చేసిన నేను చేయనగా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి ముళ్ళు గుచ్చుకున్నాయి అంటే 3 రోజులు బాధగా ఉంటది చూపించే వాళ్ళు చాలా ఈజీగా చూపిస్తారు కానీ చాలా కష్టం అండి ఎందుకంటే అది గుచ్చుకుంది అంటే మాత్రం అసలు 3 రోజులు చాలా నరకం కనబడినట్టే ఉంటదండి తగ్గదు ఏమటే ముళ్ళు కూడా చూడండి ఎంత బారుగా భయంకరంగా కనబడుతున్నాయో కాక్టస్ ఫ్లవర్ ఎంత అందంగా ఉంటుందో ముళ్ళు అంత భయంకరంగా గుచ్చుకుంటాయండి దీనికి కాక్టస్ ని మనం పాటింగ్ చేసినా మాత్రం కొంచెం సాయిల్ ని దీని మాత్రం ప్రెస్ చేసుకోవాలండి ఎందుకంటే ఈ సాయిల్ లో ఏమవుతుందంటే చాలా ఎక్కువ గ్యాప్ ఉండిపోతుంది మనం నీళ్లు పోసినప్పుడు సాయిల్ సెటిల్ అయ్యి వేర్ల మధ్యన కట్ట సెటిల్ అవడం టైం పడుతుంది అట్లా కాకుండా మనం ప్రెస్ చేసుకుంటాం వల్ల ఆ గ్యాప్స్ తగ్గి తొందరగా కాక్టస్ సర్వైవ్ అవుతుంది సెటిల్ అవడానికి తొందరగా ఆస్కారం ఉంటుంది దీని డెకరేషన్ కావాలంటే పైన మీరు మార్బుల్ చిప్స్ గాని ఆక్వేరియం షాప్ లో దొరికే వైట్ చిప్స్ గాని మీరు పైన డెకరేట్ చేసుకోవచ్చు వాటరింగ్ ఎలా అండి వాటరింగ్ 3 రోజులకోసారి సరిపోతుందండి కొంచెం పోస్తే సరిపోతుందా ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అడిగేది వాటర్ చాలా తక్కువ పోస్తే సరిపోతుంది కదా కొద్దిగా వేస్తే సరిపోతుంది కదా అని అడుగుతున్నారు కదా దాని చెప్పండి 3 రోజులకోసారి భోంచేయడం అంటేనే చాలా తక్కువ అని అర్థం అండి కాబట్టి 3 రోజులకోసారి లేదా 4 రోజులకోసారి వాటరింగ్ చేసే మొక్కలు ఏవైనా సరే పై నుంచి మీరు వాటరింగ్ ఇచ్చినప్పుడు కింద నుంచి డ్రైన్ అవ్వాలి ड्रैन अव्वाली अंत वाटरिंग इवें मोकल्लो काक्टस अवनिवि अडेनियम अवनिवि सकुलेंट अवनिवि काकर चेट्टु अवनिवि लेदा बेर चेट्टु अवनिवि वेर्ल मीद नुंचि वाटर एंतगा अदि फ्लो अवुता
దిగుతుందో కిందకి అంత వేరు వ్యవస్థ పెరుగుతుంది వేరు వ్యవస్థ కింద ఎంత పెరుగుతుందో మొక్క పైన అంత ఎదుగుతుంది కాబట్టి మీరు నీళ్లు చల్లుతాము కొంచెం మాయిశ్చర్ చూపిస్తాము అంటే అదంతా ఉత్త బోటకం అండి మొక్క పెరగదు ఎప్పుడు అలాగే ఉంటుంది పూలు పూసే చెట్టు గాని చాయి చెట్టు గాని వేరే పక్క నుంచి పప్స్ రావడం గాని ఏమీ జరగదండి శిలాజంలా అలా ఉంటుంది బతికన్నాడు పోయినోని పోతుంది అలా కాదు మన మొక్క పెరగాలి అది పూలో లేదా కాయలో లేదా పప్సో ఇవ్వాలి అంటే మాత్రం వాటర్ మాత్రం ఖచ్చితంగా పై నుంచి పోస్తే కింద నుంచి డ్రైన్ అవ్వాలి దాని వేర్లు ఉన్నట్లేవు ఆ వస్తాయి 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 డ్రై అయిపోయింది ड्रई अभी अपड़े पीकते पेटू अच्छे काक्टस नीचे तीस मूड ना रोज ड्रई आवने तरवा एपड़ना सर पपस मूड ना रोज बैठ उ नीडल नीडल उ मल्ल एंडार काक्टस कदमी एंड बतिकेद कदमी अंटर अट्ला मोकना सर अडीन सर सेंसिवेर अना सर काक्टस अना सर यदा डिवेड ఆరాలి ఊండ అనుకుంటే మాత్రం నీడలోనే రెండు రోజులు ఉంచొచ్చు ఇదిగోండి ఇట్లా ప్రెస్ చేసుకోవాలి అయిపోయింది కాక్టస్ కూడా సేమ్ వాటరింగ్ సిస్టమ్ అండి మీరు రిపోర్టింగ్ చేసిన తర్వాత సెన్సివేరియా అయినా అడీనమైనా కాక్టస్ అయినా ఫస్ట్ వాటరింగ్ తో పాటు ఫంగిసైడ్ ని కలిపి ఇవ్వండి తర్వాత రెండు రోజులు గ్యాప్ ఇవ్వండి తర్వాత రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి వాటరింగ్ ఇస్తూ మొక్కలో గ్రోత్ కనిపిస్తుంది అది కాక్టస్ అయినా సరే మిగిలిన సరే సెటిల్ అయితే మొక్క గ్రీనరీగా ఉంటుంది కాక్టస్ అయితే మిగిలిన మొక్కలు అయితే చిగురేస్తాయి అప్పటి వరకు మీరు రెండు రోజులకోసారి మూడు రోజులకోసారి వాటరింగ్ ఇచ్చుకుంటే సరిపోతుంది మొక్క సెటిల్ అయి గ్రోత్ లోకి వచ్చిన తర్వాత ఆ గ్యాప్ ని మూడు రోజులు అలా రెండు రోజులు తర్వాత ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు రోజు రోజు అలా రోజు ఇచ్చుకుంటారండి సమ్మర్ అయితే డైలీ వాటరింగ్ ఇవ్వాల్సిందే కానీ మొక్క రిపోర్టింగ్ చేసినప్పుడు ఈ షెడ్యూల్ చెప్తామండి రిపోర్టింగ్ చేసినాక ఫస్ట్ వాటర్ ఫంగిసైడ్ కలిపి ఇవ్వండి తర్వాత మూడో రోజున వాటర్ ఇవ్వండి మళ్ళీ ఆరో రోజున మళ్ళీ తొమ్మిదో రోజున ఈ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అంటే పది పదిహేను రోజులు అయిన తర్వాత మీరు అది రెండు రోజులు తర్వాత మీ మొక్కను బట్టి ఉన్న ఎండను బట్టి వెంటనే ఇవాళ పోస్తే డ్రై అయిపోతుంటే డైలీ ఇవ్వండి ఏది కూడా సాయిల్ ఎంతసేపులో డ్రై అయిపోతుంది అన్న దాన్ని బట్టి వాటర్ ఎన్ని రోజులకు ఇవ్వాలి అన్నది మీరు డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది థాంక్యూ థాంక్యూ థాంక్స్ ఫర్ వాచింగ్ గార్డెన్ మాన్యా విత్ మోహన్